భానవాణి శ్రోతలకు శుభాకాంక్షలు. ఈరోజు నేను పాడబోయే పాట అన్నమాచార్యుల వారి అద్భుతమైన కీర్తన. అన్నమయ్య కృతులను దృశ్యకృతులు అనొచ్చు. దృశ్యాలు అంటే దర్శింపజేసేవి అని కదా. ఒక చిన్ని కృష్ణుడి కీర్తన వింటే చిన్ని కృష్ణుడి చిలిపి చేసిన మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. చక్కని తల్లికి చాంగు భళ అంటే అమ్మ అందమైన రూపం మన కళ్ళెదుటే సాక్షాత్కరిస్తుంది. రామచంద్రుడితడు రఘువీరుడు అనగానే శ్రీరామచంద్రమూర్తి ధనుర్బాణాలు ధరించి మన ఎదుటే ఉన్నట్లు అనిపిస్తోంది కదా. ఈ గొప్పతనం అంతా కూడా ఆ కీర్తన రచన స్వరకల్పనలోనే కాదు, తెలుగు అక్షరం గొప్పతనం. ఆ భాష ఈ కీర్తనల్లో ఎంత అందంగా ఒదిగిపోయిందో చూడండి. పలు దేశాల వాళ్ళు ఈ కీర్తనలు వింటున్నారు అంటే మన తేనెలకు తెలుగు భాషను ఎంతో బాగా ఆదరిస్తున్నారని అర్థమవుతోంది కదా. మన భాషను మనం కూడా అగ్రస్థానంలోనే నిలబెడదాం. బంగారం లాంటి కీర్తన రచించిన అన్నమాచార్యుల వారికి అదే బంగారాన్ని మెరుగుపెట్టి అవసరమైన రీతిలో వన్యజ్ఞులు అద్దరం అనే స్వరకల్పన ఆ కీర్తనలకు చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇప్పుడు నేను పాడబోయే ఈ పాటలో సుందరకాండ అన్నమయ్య తన రచనలో చూపిస్తే శ్రీ గరిమేళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరకల్పన చేయడం ద్వారా మనకు దర్శింపజేశారు. ఈ పాట పల్లవిలో ఆంజనేయ స్వామి శ్రీరాముడికి ఎంతో ఉత్సాహంగా అమ్మ శిరోమణిని ఇస్తున్నట్టుగా మొదలయ్యి తర్వాత ఈ కృతిలో చరణాలలో ఆంజనేయ స్వామి సీతమ్మతలను గుర్తించి రామముద్రిక ఉన్న ఉంగరాన్ని ఇవ్వడం, సీతమ్మ తల్లి పట్ల ప్రేమ జాలి, రావణుడి పట్ల ఉన్న క్రోధం తన స్వామిని కూడా ఆజ్ఞాపించేటట్లు చేయడంతో ఆ దుష్ట రావణాసురుని సంహరించి అందరూ మెచ్చుకునే విధంగా సీతమ్మ తల్లిని చేపట్టమని చెప్పడం, అమ్మను చేపట్టి పనులన్నీ సక్రమంగా అయ్యేటట్లు చేసిన ఆ శ్రీరామచంద్రమూర్తే ఈనాటి శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పకనే చెప్పడంతో ఈ కీర్తన ముగుస్తుంది. మరి వినండి. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపెనీకు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపెనీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపెనీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు రామ, నిన్ను బాసిని రామ నే చూడగనా రామమున, నిన్ను పాడే రామ రామయనుచు రామ, నిన్ను బాసిని రామ నే చూడగనా రామమున, నిన్ను పాడే రామ రామయనుచు. ఆమెలుతా సీతయని అప్పుడు నీ తెలిసి, ఆమెలుతా సీతయని అప్పుడు నీ తెలిసి, నీ ముద్ర ఉంగరము నీ నిచ్చి తిని. ఆమెలుతా సీతయని అప్పుడు నీ తెలిసి, నీ ముద్ర ఉంగరము నీ నిచ్చి తిని. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపెనీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు కమలాప్తకులుడ, నీ కమలాక్షిని పాద కమలములు తలపోసి కమలారి దూరే. కమలాప్తకులుడ, నీ కమలాక్షిని పాద కమలములు తలపోసి కమలారి దూరే. నెమకీయాలి మను నీ దేవి అని తెలిసి, నెమకీయాలి మను నీ దేవి అని తెలిసి, అమరంగ నీ సేమ మటు విన్నవించి తిని. నెమకీయాలి మను నీ దేవి అని తెలిసి,
అమరంగని సేమటు విన్నవించితి నీదే శిరసు మాణిక్యమిచ్చి పంపెనీకు నాకే అదనిరిగి తెచ్చి తిని అవధరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి యాదశనున్న చెలిగావు దశ దిశలు పొగడా దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆదశనున్న చెలిగావు దశ దిశలు పొగడా రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకొంటివి చక్కనాయే పనులు రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి ధన్యవాదాలండి మీ రమాభవాని. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.